या सा पद्मा सनस्था विपुलटितटी पद्माक्षी गंभीर वर्तनाभरण मिता शुभ्रवस्ोत्तरी लक्ष्म दिव्य गजेन्द्र मणिगणखचितापता हेमकुंभ निहस्ता मम वसत गृहे सर्वमांगल्ययुक्ता శ్రీలక్ష్మి సన్నిధిలో భాగంగా అన్ని వేదాలు చెప్పినటువంటి శ్రీ సూక్తం గురించి కొంచెం చెప్పుకోవాల్సింది మహామూర్ధన్యం ఇది అమ్మవారి తాలూకు స్థుతిలో వైదికమైన గొప్ప స్థుతి ఏమిటా అంటే ఇదిగో ఈ శ్రీ సూక్తము అన్నారు సు ఉక్తం స్త్రీ యొక్క సువుక్తం బావుగా చెప్పినటువంటి వాంగ్మయం స్త్రీని గురించి బావుగా చెప్పిన వాంగ్మయాన్ని స్త్రీ సూక్తము అన్నారు ఇది ఋగ్వేదంలో ఉంది ఎదుర్వేదంలో ఉంది సామవేదంలో కూడా ఉంది నిత్య జీవితంలో ఎవరైతే శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తారో పదహారు శ్లోకాలనివి వాళ్ళకి సిరి అనుగ్రహిస్తుంది వైదికపరమైనటువంటి ఒక విశ్వాసం అది అందరూ ఈ శ్రీ సూక్తాన్ని పఠనం చేస్తారు అందులో మొదటిది హిరణ్యవర్ణం హరిణీ చంద్రాం చంద్రామ్యయీం లక్ష్మీం జాతవేదో మావహ ఇది మొదటి రుక్కు హిరణ్యవర్ణాం హరిణీం అమవాన స్తోత్రం చేస్తున్నాం కానీ అగ్నిహోత్రాన్ని ప్రార్థన చేస్తున్నాం ఓ అగ్నిహోత్ర జాతవేదో ఓ అగ్నిహోత్ర నాకు లక్ష్మి ఇయ్యా ఈవయ్యా అని అడుగుతున్నాం ఈ సూక్తానికి అర్థం అది అగ్నిహోత్రం లక్ష్మిని మనం అడగడం ఏమిటి దేవతలకి అందరికీ హవ్యాలు పట్టుకెళ్ళి ఇచ్చే మహానుభావుడు అగ్నిహోత్రుడు అటువంటి అగ్నిహోత్రుణ్ణే మనం కోరాలట లక్ష్మి కావాలంటే అగ్నిహోత్రుని కోరాలని చెబుతోంది ఈ సూక్తం ఎటువంటి లక్ష్మయ్యా అన్నారు హే హిరణ్యం అంటే బంగారం అర్థం మామూలు అర్థం బంగారంలాగా పచ్చని కాంతితోటి మిలమలా మెరిసిపోతూ ఉండే ఆ దేవతని హిరణ్యవర్ణ అన్నారు అంటే హిరణ్యం యొక్క రంగు అంటే రంగు కలది అని ఒకటి హిరణ్యం విష్ణురాఖ్యాతం అని ఒక పురాణం చెబుతుంది ఒక ఉపపురాణం చెబుతోంది హిరణ్యం అంటే విష్ణువు అని అర్థం చెప్పింది అంటే విష్ణువు యొక్క వర్ణం అంటే వర్ణము కలిది విష్ణువునే వర్ణముగా ధరించినది హిరణ్యస్య వర్ణ విష్ణువు యొక్క వర్ణం అంటే వర్ణము విష్ణువునే దేహంగా వహించి ఉన్నది ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థల మీద తల్లి కూసుంటుంది కదా విష్ణుమూర్తి యొక్క రంగు వంటి రంగు కలిది అర్థం చెప్పడానికి వీలేదు ఎందుకంటే ఆయన నల్లగా ఉంటాడు ఈ తల్లి పచ్చని బంగారుపు కాంతిలో ఉంటుంది విష్ణుమూర్తి యొక్క వర్ణము బాహిరమా ఆంతరమా ఆయన గుణము ఆయన శుద్ధ సత్వగుణము కానీ హిరణ్యవర్ణ అంటే విష్ణు యొక్క సత్వగుణం వంటి సత్వగుణము కలది అర్థం చెబుతాం హే ఇక్కడికి రెండు అర్థాలు చెప్పుకున్నాం ఒకటి పశుపచ్చని కాంతి రెండు విష్ణుమూర్తి యొక్క సత్వగుణ సంపద ఈ రెండూ కలిగి ఉన్నది విష్ణుమూర్తి యొక్క సత్వగుణ సంపద ఈ రెండూ కలిగి ఉన్న అమ్మవారిని నాకు ఈ అంటున్నాం హరిణీ హరిణి అంటే ఏమిటి హరిణి అంటే హరించున్నది అని ఒక అర్థం ఏమిటి హరించాలి పాపాలు హరించాలి మనం చేసుకున్న కర్మ హరింపబడాలి అది హరిస్తే తప్ప మనకి పుణ్యాలు ఆధానం కావు అది పుణ్యాధానం అయితే తప్ప మనకి కోరికలు నెరవేరవు కనుక ముందు కోరికలు నెరవేరాలి ఐశ్వర్యం కలగాలి అంటే ముందు పాపాలు నశించాలి ఆ పాపాలు నశించాలి అంటే అమ్మవారిని చేయాలి హరిణీం అని ఒక అర్థం ఇంకా రెండవది అంటే హరే స్త్రీ ఈ తల్లి ఆ విష్ణుశక్తే లక్ష్మీదేవి ఉంటే వైష్ణవి అని అర్థం కనుక అటువంటి విష్ణు శక్తిని నాకు ప్రసాదించవయ్యా స్వామి హే జాతవేద మహానుభావ ఇక్కడికి రెండు లక్షణాలు చేసాం మనం ఒకటి హిరణ్యవర్ణ రెండు హరిణి అయితే హరిణి శబ్దానికి ఇంకో అర్థం ఏమిటి అంటే పచ్చని కాంతి కలది ఒక అర్థం పశుపచ్చని కాంతి కలది అమ్మవారు బంగారపు తీరి చెప్పాం కదా మళ్ళీ పశుపచ్చని కాంతిని చెప్పడం ఎందుకు అని అంటే అక్కడ బంగారుపు తేజస్సు పవిత్రానికి సంకేతం బంగారం దశవిధ దర్భల్లో బంగారం ఒకటి పది దర్భలు పది రకాలు కాస కుసెల్వ ఇవన్నీ దర్భల్లోకి వస్తాయి అందులో బంగారము వెండి కూడా దర్భలు అన్నారు కనుక హిరణ్య వర్ణ అంటే పరమ పవిత్రమైన తేజస్సు కలది అర్థం ఇంకా హరిణి అన్నప్పుడు పసు పచ్చని కాంతి కలది అందుకని రెండు ఒకటే అయినా దానికి పవిత్రత అర్థం చెప్పుకోవాలి దీనికి పసుపు పచ్చని అర్థం చెప్పుకోవాలి పుటం పెట్టిన బంగారం అది పసుపు పచ్చని రంగు బంగారాన్ని పుటం పెడితే మంచి కాంతి వస్తుంది అయితే పుటం పెట్టిన బంగారం ఎలా ఉంటుంది అన్నారు పుటం పెట్టిన బంగారం ఎరుపు పసుపు రంగుతో కూడుకుని ఉంటుంది అన్నారు కొంచెం ఎరుపు రంగు కూడా మిశ్రితం అవుతుంది అదే శ్రేష్టమైన బంగారం అన్నారు కానీ ఇప్పుడు హరిణీం అంటే పుటం పట్టిన బంగారం ఎప్పుడైతే అర్థం చెప్పేమో ఎరుపు పశుపసంగుల యొక్క సమ్మేళనంతో కూడుకుంది అమ్మ ఆ తల్లిదేహం అలా ఉంది హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం మళ్ళీ చూడండి అసలే బంగారుపు కాంతులా పైగా సువర్ణ రజత స్రజాం సువర్ణం అంటే బంగారం వంటి రజత అంటే వెండి వంటి కాంతి కలిగి అటువంటి కాంతి కలిగిన ఆభరణాలు మారలు ధరించింది బంగారము వెండితో తయారైన మంచి హారాలు ధరించింది అమ్మ సువర్ణ రజత స్రజా ఎందుకు ఇవి మెడలో బంగారు పాపరణాలు వేసుకోవడం మూలంగా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు తప్పకుండా మెడలో బంగారు ఆభరణాలు వేసుకు తేరాలి పైగా ఆడవాళ్ళు తప్పకుండా వేసుకు తీరాలి మగవాళ్ళకి ఆప్షన్ ఉంది ఆడవాళ్ళకి ఆప్షన్ లేదుట ఎందుకంటే దేహశుద్ధి కలగడం కోసం టా రేపు పొద్దున్న పిల్లలకు పాలు ఇవ్వాలంటే ఆ పిల్లలకు పవిత్రమైన ఆలోచన రావాలంటే వాళ్ళు ఒంటి మీద బంగారాన్ని ధరించాలి అన్నారు కనుక మాలలు బంగారం కానీ వెండి కానీ ధరించడం మూలంగా ఒంటికి పవిత్రత కలుగుతుంది ఎప్పుడైతే దేహానికి పవిత్రత కలిగిందో మంచి మంచి ఆలోచనలు వస్తాయి పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని ఆలోచన చేస్తే హాయిగా సాయంకాలం పడితే ఏ గోదావరి కట్టుగా వెళ్ళి ఆ చల్లని గాల్లో హాయిగా వాతావరణంలో మంచి ఆలోచన చేస్తే మనకి మంచి కవిత్వం వస్తుంది మంచి ఆలోచనలు వస్తాయి అదే రణగుణర జరుగుతున్నట్టు ఒక వెళ్ళి కూర్చుంటే మనకు మంచి కవిత్వం రాదు మంచి మాటలు మంచి ఆలోచనలు రావు అందుకని ఏకాంతము అటువంటి మధురాత మధురమైన ప్రదేశంలో కూర్చుంటే ఆ దారి వేరు ఇప్పుడు సువర్ణ రజిత మాలలు వేసుకోవడం మూలంగా ఇది బుద్ధికి పనిచేస్తుంది అండి మన దేహం తాలూకు ప్రతి అనూత్ అలంకారము బుద్ధిని పనిచేస్తుంట అందుకని మంచి ఆలోచనలు వస్తాయట పవిత్రమైన ఆలోచనలు వస్తాయట అందుకోసం వెండి బంగారాన్ని ధరించాలి అన్నారు అయితే ఎవరు అమ్మవారు సరస్వతి కావచ్చు లక్ష్మి కావచ్చు పార్వతి కావచ్చు ఏ స్త్రీ అయినా కావచ్చు అసలు ముగ్గురు లేరు ఒకన్నది ఒకటే అనుకున్నాం కదా ఇప్పుడు ఎవరైతే రమాదేవిలా ఉందా పార్సీదేవిల్లో ఉందా సరస్వతి దేవిలా ఉందా బంగారుపు కాంతులతో ఉన్నది ఎవరు బంగారుపు ఆభరణాలు ధరించింది ఎవరు ముగ్గురు ముగ్గురికి మూలపటమ్మ కానీ ఎవరు వీళ్ళు ఏం లేదు మొత్తం ఆ త్రిపురాంబిక స్వరూపం అన్నమాట ఆ తల్లి ఒక్కతే కదా ఒక్కతే మూడు రూపాయలు ధరించింది కదా సంహారిణి సృష్టికర్తీ బ్రహ్మరూప సృష్టికర్తీ బ్రహ్మరూప ఆ నిర్గుణ నిరంజన నిరాధార నిత్య నిత్యశుద్ధుద్ధ ముక్తస్వరూపిణి ఆ లలిత పరాభట్టారిక లోక మాయా క్రీడ నిర్వహణ కోసము ఈ జగత్తంత్రాన్ని నిర్వహించడం కోసము తానే సృష్టికర్తీ బ్రహ్మరూప తాను సృష్టికర్తీగా మారిందట ఆ రూపమే బ్రహ్మగారుటండి బ్రహ్మగారు ఎవరు బ్రహ్మగారు లలితా పరాభట్టార యొక్క సృష్టికర్తృత్వ రూపంట అవడం స్త్రీయా కానీ పుం రూపాన్ని ధరించింది అమ్మ అమ్మకి ఏ లింగమో లేదు మన అమ్మ అంటున్నా కానీ అధవా నిష్కలం ధ్యాయే సచ్చిదానంద విగ్రహం రూపం వా భూమి రూపం వా స్త్రీరూపంగా ఆరాధన చేయవచ్చు పురుష రూపంగా ఆధార ఆరాధన చేయొచ్చు లేదా స్త్రీ పురుష అతీతంగా ఆరాధన చేయొచ్చు నిర్గుణంగా ఆరాధన చేయొచ్చు కనుక అంతా ఆమె ఆతల్లే సృష్టి నిర్వహణ బాధ్యత కోసము సృష్టికర్తీ బ్రహ్మరూపా బ్రహ్మగా మారిందట మరి సృష్టి అయిపోయింది పాలన చెయ్యాలి కదా గోప్త్రి పాలన అంటే రక్షణ గోప్త్రీ రూపిణి లోక రక్షణ చేయడం కోసం ఆ తల్లి గోవిందుడిగా అవతరించింట గోవిందరూపిణి లలిత శాస్త్రం చెబుతోంది గోవింద రూపిణి అక్కడికి రెండుగా మారింది సంహారిణి సంహారిణి రుద్రరూప లోకాలు లైన్ చేయాలి పుట్టించింది పెంచింది చంపాలి కదా మళ్ళీ ప్రయోజనం అయిపోయింది చెట్టు గెలవ వేసింది ఇంక నీకు గెలవేయదు అంతే అలాగే ఉంటుంది అంతే అది ఎండిపోతుంది అందుకని దాన్ని కొట్టేస్తాం ఇంకా దానివల్ల ప్రయోజనం లేనప్పుడు అది లయం అయిపోతుంది ఆ లయం చేసి కార్యం ఎవరు చేస్తారయ్యా అన్నారు ఆ తల్లి సంహారిణి రుద్రరూపా సృష్టి సంహారం చేయడం కోసము అదిగో రుద్రుడిగా మారింది అతని తల్లి మారింది పోనీ బాగానే ఉంది సృష్టిస్థితుల అయిపోయిందా అయిపోలేదు